స్టార్ట్ అయ్యాయి, లైవ్లో చూద్దాం. నాలుగు వందల ముప్పై తొమ్మిది మాత్రమే ఈ రాష్ట్రంలో వాహనాలు మనకు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష, అంబులెన్సులు. అవి ఏమాత్రం రాష్ట్ర ప్రజలకు సరిపోవు అన్న ఉద్దేశంతో ఈ 439 నుండి 773 సర్వీసులకు పెంచడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 104 సర్వీసుల వరకు మనం ఇప్పటివరకు 232 నుంచి 676 పెంచడం జరుగుతుంది అధ్యక్ష. అంటే మండలానికి ఒకటి, ఇప్పటివరకు రెండు మండలాలకు మూడు మండలాలకు ఒక వాహనం మాత్రమే ఉంటే 104 కానీ 108 కానీ, ఇప్పుడు మండలానికి ఒక వాహనాన్ని ఒక సర్వీస్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ విధంగా పెంపుదలు చేయటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ 104లో కొత్త సేవలను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అవి చెవి కన్ను దానికి సంబంధించి కొత్తగా సేవలు, దానికి సంబంధించి కూడా కొత్తగా సేవలు ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో. అదేవిధంగా బడ్జెట్ విషయంలో కూడా అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్ కన్నా ఈ 108, 104 ఈ పథకాలను ఇంకా ఎక్కువగా పేద ప్రజలకు అందజేసే విధంగా ఇంకా విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో 108కి సంబంధించి 2019-20 బడ్జెట్ను 143.38 కోట్లు, అదేవిధంగా 104కు 2019-20 సంవత్సరానికి గాను 179.76 కోట్లు బడ్జెట్ కూడా పెంచడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా ఇంకా దీన్ని మరింత ప్రక్షాళన చేయటం ద్వారా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ పథకాల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించడం వల్ల, అవినీతి పెరిగిపోవటం వల్ల ఈ పథకాల్లో ప్రజలకు ఎక్కువగా ఈ సేవలు అందటం జరగలేదు అధ్యక్ష. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ పథకాలను ప్రక్షాళన చేయటం ద్వారా, మరిన్ని నిధులు కేటాయించడం ద్వారా ఈ పథకాన్ని మరింత విస్తరింపజేసి ఎక్కువ మంది పేద ప్రజలకు, మారుమూల ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇంకా ఎక్కువగా ఈ పథకం యొక్క లక్ష్యాలు, ప్రయోజనాలు చేకూరే ఉద్దేశంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. గోపిరెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకసారి ఈ సందర్భంగా ఈ 108 సేవల్ని ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 2005 సంవత్సరంలో ప్రవేశపెట్టిన రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ అధ్యక్ష, ఎంతోమందికి ప్రాణాలు పోసి ప్రాణాలు కాపాడిన 108 సేవలు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా నిలవటం చాలా సంతోషకరమైన అధ్యక్ష. ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రంలో 1700 మంది అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్స్కి ఈ యొక్క 108 సేవలు వినియోగించుకుంటున్నారు. ఈ యొక్క క్యాల్కులేషన్ ప్రకారం సంవత్సరానికి 600,000 మందిని ఈ రాష్ట్రంలో హాస్పిటల్కి చేర్చే అంశంపై 108 ఈరోజు పనిచేస్తుంది అధ్యక్ష. అయితే ఇందులో ముఖ్యంగా ఈరోజు గమనిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన హాస్పిటల్కి చేర్చే సమయం ఈరోజు విపరీతంగా పెరిగిపోయింది అధ్యక్ష. ఏదైతే టార్గెట్గా 20 నిమిషాలు పేషెంట్ని ఆ యొక్క ప్రదేశం నుంచి, యాక్సిడెంట్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ యొక్క లొకేషన్ ఉన్న విలేజ్ నుంచి నియరెస్ట్ హాస్పిటల్కి చేర్చడానికి కనీస సమయం 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు ఫోన్ చేస్తే గంటల తరబడి ఈరోజు 108 రాకపోవటం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఈరోజు చాలా ఇబ్బందికరంగా మారింది అధ్యక్ష. ఎందుకంటే గమనిస్తే మెడికల్ ఫీల్డ్లో గోల్డెన్ అవర్ అని ఉంటుంది అధ్యక్ష. గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 1 అవర్ పేషెంట్కి మనం యాక్సిడెంట్ అయిన తర్వాత కానీ ఎమర్జెన్సీలో కానీ హాస్పిటల్కి తీసుకువెళ్ళగలిగితే పేషెంట్ ప్రాణాలు కాపాడటానికి ఈరోజు అది ఉపయోగపడుతుంది అధ్యక్ష. మరి గోల్డెన్ అవర్లో 20 నిమిషాల్లో మనం పేషెంట్ తీసుకువెళ్తే మరి అక్కడి నుంచి అంబులెన్స్ వచ్చి 20 నిమిషాల్లో పేషెంట్ పికప్ చేసుకోగలిగితే అక్కడి నుంచి నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి 20-25 నిమిషాలు పడుతుంది అధ్యక్ష. డాక్టర్కి కనీసం ఒక 15-20 నిమిషాలైనా ఇస్తే పేషెంట్ యొక్క ప్రాణాలు నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మొత్తం సంవత్సరానికి 600,000 మంది ఈరోజు 108 సేవలు వినియోగించుకుంటూ ఉంటే అందులో 2,00,000 మంది చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు అధ్యక్ష. వీళ్ళ ప్రాణాలను కాపాడాలంటే
మినిమం 20 నిమిషాల్లో ఆ యొక్క పేషెంట్ దగ్గరకు వెళ్ళి పేషెంట్ని నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మనం గమనించాలి అధ్యక్ష. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఈ షిఫ్టింగ్ ఆఫ్ ద పేషెంట్, పేషెంట్ని జనరల్గా ఇప్పుడు 108 సేవలు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే దగ్గరగా ఉందో ఆ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు పేషెంట్ అక్కడ ఉన్న డాక్టర్ రాకపోవటం వలన, స్టాఫ్ నిర్లక్ష్యం వలన కానీ అక్కడ చాలా టైం డిలే అవుతుంది అధ్యక్ష. అందువల్ల మేము కోరేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని డైరెక్ట్గా నియరెస్ట్ నెట్వర్క్ హాస్పిటల్ ఏదైతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంటుందో ఈ ఫెసిలిటీస్ గల హాస్పిటల్ ఆ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా మంత్రి గారికి కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు ట్రైన్డ్ పర్సనల్, ఏదైతే అంబులెన్స్లో ట్రైన్డ్ పర్సనల్ లేక పేషెంట్కి అత్యవసరంగా మూడు విభాగాలు ఉంటాయి అధ్యక్ష. ఒకటి ఎయిర్వే, రెండు బ్లడ్ బ్రీతింగ్, మూడోది సర్క్యులేషన్, ఏబీసీ అంటాం అధ్యక్ష. ఈ ఏబీసీ మీద ట్రైనింగ్ ఇవ్వకపోవటం వలన చాలామంది పేషెంట్స్కి సరైన ట్రీట్మెంట్ అంబులెన్స్లో దొరకటం లేదు. ఆ స్పాట్కి వెళ్ళిన అంబులెన్స్లో ఉన్న పర్సన్స్ కూడా ట్రైన్డ్ కాకపోవడం వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం అధ్యక్ష. కావున గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే దయచేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక ట్రైన్ పర్సనల్లోనే పర్సనల్ ఈ 108లో ఉండాలి. వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ కనీసం ట్రైనింగ్ ఇచ్చి 1 మంత్ ఆ 2 మంత్స్ వాళ్ళు పనిచేసే విధంగా ఎమర్జెన్సీలో వాళ్ళకి అవకాశం కల్పిస్తే బెటర్ సర్వీసెస్ ఇవ్వగలుగుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఈ యొక్క ఫెసిలిటీస్ ఇన్ అంబులెన్సెస్, ఏదైతే ఈరోజు మనం డిఫిబ్రిలేటర్ కానీ సక్షన్ కానీ ఆక్సిజన్ కానీ, ముఖ్యంగా ఆక్సిజన్ అధ్యక్ష, చాలా అంబులెన్స్లో ఈరోజు ఆక్సిజన్ కూడా లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ విధంగా మరి అంబులెన్స్లో కనీసం ఫెసిలిటీస్ ఉండాలి, ఈ యొక్క పరికరాలు ఏర్పాటు చేయాలని చెప్పి నేను మంత్రి గారిని మీ ద్వారా చెబుతున్నాను. అదే అధ్యక్ష ఇంటర్ ఫెసిలిటరీ ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష, ఈరోజు ఒక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 108 సర్వీసెస్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలంటే మళ్ళీ ప్రైవేట్ అంబులెన్స్ని మాట్లాడుకొని చాలా ఖర్చుతో కూడుకున్న పని అధ్యక్ష. కాబట్టి మేము కోరేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ బిట్వీన్ హాస్పిటల్స్ ఏదైతే ఉందో ఇంటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఈరోజు 108 సేవలకు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఏదైతే ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ ఈ యొక్క మరి ట్రాన్స్పోర్ట్ టు ద నెట్వర్క్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మంత్రి గారిని తగిన చర్యలు తీసుకొని ఈ 108 సేవలు ఇంకా మెరుగుపరాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎక్కడైనా రోడ్డు ప్రమాదమైన అస్వస్థ గురి అయినా ఎవరైనా కానీ పురిటి నొప్పులతో బాధపడుతున్నా ఎవరైనా మృత్యుతో పోరాడుతున్నా మనందరికీ గుర్తొచ్చే ఒకే వాహనం 108. అయితే మనం ఫోన్ చేసిన వెంటనే 15 నిమిషాల్లో పూర్తి సరంజామాతో పేషెంట్ ముందు వాలి వాళ్ళకి ప్రాణం దానం చేసే అపర సంజీవిని వాహనం 108. అయితే అసలు ఈ పథకానికి రూపకల్పన చేసిన ఒక మహానీయుడ్ మాత్రం మనం మర్చిపోగలమా? అది కూడా జన్మజన్మలకి. ఆయనే అపర భగీరథుడు, మేరుమహధీరుడు, అలుపెరుగని యోధుడు, మన ప్రీతమ నాయకుడు, మన రాజశేఖర్ రెడ్డి గారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ 108ని ఎంతో ప్రాముఖ్యతతో దగ్గర దగ్గరగా అన్ని జిల్లాల్లో కూడా ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి 108-104 పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని 18 రాష్ట్రాలు ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాలని అమల్లో చేశాయంటే అదంతా కూడా మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చలవని మనందరం గుర్తు చేసుకోవాలి ఈరోజు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హఠాత్ మరణం తర్వాత 108 దగ్గర నుంచి 104 అంటే గ్రామాలకి మందులు పంపిణీ చేసే వాహనాలన్నీ కూడా చాలా నిర్వీర్యమైనాయి. అది కూడా గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క 108కి చంద్రగ్రహణం పట్టి క్రమేపణ క్షీణించిందంటే అది అతిశయోక్తి లేదు. అయితే ఈ వైఎస్ఆర్ గుర్తుల్ని చెరపాలని లక్ష్యంతో 108 సేవల్ని ఈ యొక్క ప్రభుత్వం ఎంతో
దెబ్బతింటూ వచ్చింది. అయితే ఇందులో ఉన్న సమస్యలు ఏంటి మన మినిస్టర్ గారు కొంచెం తెలుసుకోవాలి. అదే ఇక్కడ జరుగుతుంది, సిబ్బంది కొరతగా ఉంది, సిబ్బందిని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు వాహనాల్లో దగ్గర దగ్గరగా 5 పైలట్స్ ఉంటారు, 5 టెక్నీషియన్స్ ఉంటారు. కానీ మొన్న నేను ఈ మధ్యనే పెరేచెల్ల నుంచి ఫిరింగపురం వెళ్తున్న జంక్షన్లో ఒక వ్యక్తి పడిపోతే, యాక్సిడెంట్ అయిపోతే అక్కడ ఇమ్మీడియట్గా ఫోన్ చేయగానే 5 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది, పేషెంట్కి ప్రథమ చికిత్స నేను ఇచ్చి పంపించడం జరిగింది. అంటే ఒక పేషెంట్ని కాపాడాలంటే మనకి దగ్గర దగ్గరగా 5 నుంచి 10 నిమిషాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నాం ఏబీసీ అని, ఎయిర్వే చాలా ఇంపార్టెంట్, అంతేకాకుండా బ్రీదింగ్ అండ్ సర్క్యులేషన్. ఇమీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ చేయాలి అంటే అక్కడ ఒక డాక్టర్ ఉండాలి. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే అంబులెన్స్లో టెక్నీషియన్ ఉండరు, తర్వాత డాక్టర్ అనేవాళ్ళు 60% అంబులెన్స్లో లేరు. కనుక ఈ స్టాఫ్ని భర్తీ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న అంబులెన్స్లు అన్ని రిపేర్ స్టేజ్లో ఉన్నాయి. రిపేర్ స్టేజ్ అంటే అది కూడా మైనర్ రిపేర్. కొన్ని టైర్లు అరిగిపోయినంటారు, కొంతమంది బ్రేక్స్ బాగోలేదంటారు, మరి కొంతమంది ఫోన్ చేస్తే ఇంధనం లేదంటారు. పూర్వకాలంలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆన్లైన్లో ఇంధనం డీజిల్ది సప్లై చేసేవాళ్ళు బంక్స్. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో అక్కడ వాళ్ళకి పేమెంట్ సరిగా లేకపోవటం వల్ల వాళ్ళ డీజిల్ అనేది ఇవ్వకుండా జరుగుతుంది. మరి ముఖ్యంగా సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ అంబులెన్స్లో లేవు. సిలిండర్స్ ఉంటే అందులో ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ లేనిపోతే ఆ పేషెంట్ని ఆ ప్రాణ వాయువు ఇవ్వపోతే ఎవరైనా యాక్సిడెంట్ పేషెంట్ని మనము ప్రైమరీ సెంటర్ నుంచి రిఫరల్ సెంటర్కి తీసుకెళ్లాలంటే కంపల్సరీగా మనకి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. అది ఇవ్వలేకపోతే చాలా కష్టం. కనుక ఇది కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కంపల్సరీగా అంబులెన్స్లో ఉండే విధంగా మనం చూసుకోవాలి. మరి ముఖ్యంగా మెడిసిన్స్, ఎవరైనా ఈ సర్క్యులేషన్ అంటే ఇమ్మీడియట్గా మనం ఐవీ ఫ్లూయిడ్స్, తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్స్ అక్కడ కంపల్సరీగా అంబులెన్స్లో ఉండాలి. మొన్న నేను చూసిన అంబులెన్స్లో అయితే ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదు. కనుక ఆక్సిజన్ సిలిండర్స్, తర్వాత మెడిసిన్స్, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దగ్గర దగ్గర 120 ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉండేవి, అవి కాస్త 27కి వచ్చింది. సో ఇవన్నీ కూడా మంత్రి గారు కొంచెం గమనించి అవన్నీ సప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారిని 108, 104 సర్వీసెస్ సరిగ్గా లేవని, దానికి ఏం చర్య తీసుకుంటారని అడగడం జరిగింది. అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు చెప్తూ రాష్ట్రంలో 108 ఇంతకుముందు సరిగ్గా లేనిది సరేనని, ఇప్పుడు 108 కోసం 143,63,83 లక్షలు ఖర్చు పెట్టి 432 అంబులెన్స్ కొంటున్నాం కొత్తవి, ఆ తర్వాత 104 కోసము 178,76 లక్షలు ఖర్చు పెట్టి 676 వెహికల్స్ కొంటున్నాము. దాని మీద శ్రద్ధ తీసుకొని పూర్తిగా 104, 108 సక్రమంగా మేము పనిచేసే మాదిరిగా చెప్తామని చెప్తాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారికి. అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఈ 104, 108 చాలా బ్రహ్మాండంగా పనిచేసేది అధ్యక్ష. తర్వాత రాను మిగతా ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈరోజు ఏ స్థితికి పోయిందంటే, ఈ ప్రభుత్వం రాకముందు బండ్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ప్రతి ఒక్క